తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో మేడికుండూరు మండలంలోని సిరిపురం గ్రామములో వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడింది. పంచాయతీ ఎన్నికల సమరములో ప్రజా విజయం అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీకే దక్కింది. పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిని కుంభా త్రివేణి నిన్న 5 గంటల సమయంలో పంచాయతీ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, వార్డు మెంబర్లు నడుమ ఘనంగా పదవీ ప్రమాణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిచే ప్రమాణ కార్యక్రమం జరిపించారు. 21వ తేదీన జరిగిన పంచాయతీ సమర భేరీలో సర్పంచ్ అభ్యర్థిగా కుంభా త్రివేణి, వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థినిగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ అభ్యర్థిని కుంభా సామ్రాజ్యంపై అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ఆర్ సిపి నిన్న గ్రామ వైసీపీ నాయకులైన అతిరథ మహారథులైన గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శివరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు కంకణాల పరమేశ్వరరావు, గ్రామ రిటైర్డ్ రెవెన్యూ అధికారి నల్లమూతుల సాంబశివరావు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మిరియాల శివరామకృష్ణ, మండల మహిళా అధ్యక్షురాలు కాసు విజయమ్మ, మండల ఎంఆర్పిఎస్ నాయకుడు కొండెపోగు కన్నయ్య, మాజీ ఎంపీటీసీ నాయకులు జి జోసఫ్ రెడ్డి, ముఖ్య వైసీపీ పార్టీ గ్రామ నాయకులు జైపాల్ రెడ్డి, షేక్ రన్ను హుస్సేన్, జి బాలశివరెడ్డి, కొండెపోగు వెంకట్రావు, పిల్లి సుధీర్ మరియు మిగిలిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నూతనంగా ఎన్నికైన సిరిపురపు రాజకీయ యంత్రాంగం ప్రజలు కలిసి ర్యాలీగా బయలుదేరారు. 5 బజార్ల కూడలి ఎందు ఉన్న స్వర్గీయ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గోపు బాలశివరెడ్డి మరియు నూతన సర్పంచ్ కుంభా త్రివేణి రాజశేఖరునికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది. తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏరవ శివరెడ్డి, కంకణాల పరమేశ్వరరావు, సుధీరు, శివరామకృష్ణ, కొండెపోగు కన్నయ్య, షేకు రన్ను హుస్సేన్ అంబేద్కర్కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది. అక్కడ నుండి ఒక ఉద్యమములా ఊరేగించుకుంటూ సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ ర్యాలీ జనసాంద్రాన్ని తలపించేలా సాగింది. గ్రామ నడిబొడ్డులో ప్రజా సమూహంలో కితకితలాడిందని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరునికి ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థిని వార్డు మెంబర్లు అందరూ ఎన్నికల ధ్రువపత్రాలను స్పెషల్ ఆఫీసర్కు అందజేసి ప్రతి వార్డు మెంబరు అధికారి దగ్గర నుండి సర్పంచ్తో సహా డిక్లరేషన్ ఫారాలను తీసుకోవడం జరిగినది. గ్రామంలో ఉన్న 14 వార్డు మెంబర్లకు గాను వైసీపీ పార్టీ బలపరిచిన మెంబర్లు 9 మంది, టీడీపీ పార్టీ బలపరిచిన మెంబర్లు 5 మంది కలిసి గ్రామ సెక్రటరీ ఆచార్యతో సామూహిక పదవి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ముందుగా సర్పంచ్కి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. నూతనంగా ఎన్నికైన ఈ గ్రామ సర్పంచ్ సిరిపురం గ్రామానికి 13వ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టడం జరిగినది. ఈరోజే గ్రామ సర్పంచ్ కుంభా త్రివేణి ఆధ్వర్యంలో ప్రథమంగా బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి సభాముఖంగా అందరి సమక్షంలో అందరి ఆమోదముతో గ్రామ ఉప సర్పంచ్గా 14వ వార్డుకు ఎన్నిక కాబడిన వెనుకొళ్ళు సాంబశివరామని ఉప సర్పంచ్గా సభా ఆమోదముతో హర్షధ్వానాల మధ్య ఎన్నుకోవడం జరిగినది. సభా కార్యక్రమం ముగిసిన అనంతరం నూతన సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరురాలిగా వారికి కేటాయించిన సీటులు ఆసీనులు కాగా ఆమెకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు మెంబర్లు సర్పంచ్ అభ్యర్థినికి పూలమాలలతో, పుష్పగుచ్చాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు నాయకులు, గ్రామ సీనియర్ నాయకుడు వెల్లాటి మల్లికార్జునరావు, ఏరవ శివరెడ్డి, కంకణాల పరమేశ్వరరావు, జోసఫ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గుంది రవి, కన్నయ్య, శివరామకృష్ణ, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, అధికారులు, ప్రజలు కలిసి ఈ సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా భారీ స్థాయిలో జరిపించారు. నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరూ కలిసి గ్రామ అధికారినిగా ఎన్నుకున్న అందుకు ఓటర్ మహాశయులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తరువాత గ్రామ అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ప్రతి అందరము సంఘటితంగా కృషి చేసి అభివృద్ధిని చూపిస్తామని పలువురు నాయకులు మాట్లాడుతూ వారి మాటలలో సర్పంచ్గా ఎన్నుకున్న మీ అందరికీ చేపట్టిన పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తానని నా వంతు సాయం చేస్తానని సిర్పూర గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు సిరిపురం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనటువంటి కుంభా త్రివేణి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిరిపురం గ్రామ ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏమిటంటే సిరిపురం గ్రామం పార్టీలకు అతీతంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరే అంశాలైనా కూడా ముందుండి నడిపిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా త్రివేణి గారు ఎన్నికవటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి శ్రీ కంకణాల పరమేశ్వరరావు గారు, అదేవిధంగా గ్రామాధ్యక్షులు శ్రీ ఏరువ శివరెడ్డి గారు, కాసు విజయ గారు, వీరందరికీ కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి సిరిపురం గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మా మీద నమ్మకం ఉంచినందుకు, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ 5 సంవత్సరాల్లో చూపిస్తామని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి కుంభా త్రివేణి గారిని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకందరికీ సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మా తోటి నాయకులకి అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అది కాదు చెప్పారు.